తిరుపతిలో జరిగే ధర్మ పోరాట సభ ఒక నాటకమని, హోదా కోసం చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేయకుండా దొంగ దీక్షలు సభలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. కృష్ణా జిల్లా పామరులో ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదాను కూనిచ్చిన ఈ వ్యక్తి ఇవాళ ప్రత్యేక హోదా గురించి ముసలి కన్నీరు కారుస్తా ఉంటే నిజంగా ఎలా ఉందో తెలుసా? గాంధీ గారిని గాడ్సే కాల్చి చంపాడు. అటువంటి గాంధీ గారిని చంపిన గాడ్సే గాంధీ గారు చనిపోయారు అని చెప్పి ఒకరోజు నిరాహార దీక్ష కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని తిరుపతిలో ధర్మ పోరాటం పేరట, అబ్బా పేరు కూడా ఏం పెట్టాడో చూడండి, ధర్మ పోరాటం అట. చేసేటివన్నీ 420 పనులు, పెట్టే పేరు చూస్తే మాత్రం ధర్మ పోరాటం అట. ఏపీ సీఎం చంద్రబాబు ఫియర్ సైకోసిస్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. సాధారణంగా ఆ వ్యాధితో బాధపడే వారు బయటకు రారని, అయితే చంద్రబాబు బయటకు వస్తున్నారన్నారు. కేంద్రం సీబీఐతో తనపై దాడులు చేయిస్తోందని, దీనికి మీరు రక్షణగా ఉండాలని ప్రజలను కోరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ప్రజల్ని మోసం చేసి మీ స్వలాభం గురించి, రాజకీయ లబ్ధి గురించి చేస్తున్న ఇటువంటి ఆరాటం ఏదైతే ఉందో మిమ్మల్ని ప్రజలు 2019లో పూర్తిగా తిరస్కరిస్తారని చెప్పి సభ ద్వారా కూడా తప్పు అయిపోయిందని చెప్పి మీరు క్షమాపణలు చెప్పుకుంటే మంచిది. మీరు ఏమి ఫియర్ సైకోసిస్ అనే అనే ఒక బాధతోటి మీరు ఉన్నారు, తప్పనిసరిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో దానికి రెండింతలు పాత్ర టీడీపీది అన్నారు రోజా. జనాన్ని మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ధర్మ పోరాటం అన్నారామె. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళలో బీజేపీది ఎంత పాత్ర ఉందో అంతకి రెండింతల పాత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఈ రోజు మళ్ళీ ఆయన మాట్లాడుతున్న మాటలు, నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం అనేది ప్రజల్ని మోసం చేయడానికి ఆయన ఎత్తిన కొత్త డ్రామా, కొత్త నాటకం అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు అడ్డుకుంటోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసింది కాంగ్రెస్ నేతలేనని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మీరేమన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు అడ్డుకోలేదు అన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ తెలంగాణ భవన్ నుంచి, మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడ నేను చర్చ సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకున్నది మీ నాయకులు వేసినటువంటి అఫిడవిట్లు తీసుకొని, మీ నాయకులు ప్రాజెక్టులు పనులు ఆపాలని కోర్టుల్లో వేసిన కాయిదాలు సంతకాలతో సహా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. దేవుడైనా దిగొస్తాడేమో కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజల బాధలు ఆలకించే పరిస్థితిలో లేరని మండిపడ్డారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. గజేంద్రుడు పిలిస్తే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దిగొచ్చాడని, సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటకు రావడం లేదని, కనీసం సెక్రటేరియట్ ముఖం కూడా చూడడం లేదని విమర్శించారు కోదండరాం. గజేంద్రుడు అడిగింది విష్ణుమూర్తిని, అలవైకుంఠపురిలోని ఆమూల సౌదాగ్రంబు దాపల కూర్చున్నోడు దిగొచ్చిండు, కానీ మన ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్ పాటకు నిరవది, సెక్రటేరియట్ కు రాడు, మనం గల్వమైన చెప్పుకుందామంటే తవ్వలేదు మనకి. అలా తెలంగాణలో గట్టిగా మనం ఎవరమన్నా ప్రగతి భవన్ దగ్గరికి పోదామంటే మాత్రం దగ్గరికి పోయే అవకాశం లేనేలేదు. పాటకు బంధువు ఎవరైనా అరెస్ట్ కావాల్సిందే, అయితేనా ఫామ్ హౌస్, లేకపోతే ప్రగతి భవన్. ముఖ్యమంత్రి గారు ఆఫీసుకు రారు, పనిచేయరు, ప్రతి వ్యవస్థ కుప్పగూలిపోతున్నది ఇవాళ తెలంగాణలో. మేమంటున్నది ఒక్కటే, తెలంగాణ తెచ్చుకున్నది మీ ఇష్టారాజ్యంగా పాలన చేయటానికి కాదు, ఈ పాలన ప్రజారంజకంగా సాగాలి, ఈ పాలన ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం సాగాలి.
హైదరాబాద్ సిటీ సెంట్రల్ మాల్లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు బంజారాహిల్స్ పోలీసులు. వేసవి సెలవులు రావడంతో మాల్స్ లో రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా సిటీ సెంట్రల్ మాల్లో పోలీసులు మఫ్టీలో మారణాయుధాలతో మాల్లోకి ప్రవేశించారు. కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేదు, సరిగా చెక్ చేయకుండా లోపలికి పంపించారు. దీంతో సెక్యూరిటీ వ్యవస్థ లోపాలు బయటపడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, ఓవర్ టు యూ. పిల్లలంతా కూడా తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని షాపింగ్ మాల్స్ వస్తుంటారు. అటువంటి చోట సెక్యూరిటీ ఎలా ఉందని చెప్పేసి పోలీసులు ఒక డెకా ఆపరేషన్ చేశారు. అయితే ఈ డెకా ఆపరేషన్ లో వెపన్ లోపలికి తీసుకువెళ్ళినా సరే సెక్యూరిటీ మాత్రం ఎలాంటి చెకింగ్ చేయలేదు, వాళ్ళని పట్టుకోలేకపోయారు. అయితే ఒకసారి డిఎం అంతా ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ చెకింగ్ ఎలా చేసినారు వాళ్ళు, సెక్యూరిటీ ఎలా చేసినారు? ఈ సెలవుల కారణంగా విద్యార్థులకు పరీక్షలు అయిపోవడంతో ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలైన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఈ వీరి యొక్క షాపింగ్ మాల్స్, సినిమాల దగ్గర ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది సరైన ట్రైనింగ్లో ఉన్నారా లేదా, వీళ్ళు ఎవరైనా వస్తే అగంతకులు వచ్చిరనుకో వాళ్ళు నేరుగా ఎలా ప్రవేశించి దాంట్లో ఏదైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందనే కోణంలో మేము డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం అయింది. ఈ డెకాయ్ ఆపరేషన్లో భాగంగా మా వాళ్ళు మఫ్టీలో ఉండి ముగ్గురు సిబ్బంది నేరుగా ప్రవేశించారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇతర వేరే ఎంట్రన్స్ నుంచి ప్రవేశిస్తే ఒకరు ఏకంగా పిస్టల్ తీసుకొని వెళ్ళినా కానీ సెక్యూరిటీ వాళ్ళు బ్యాగ్లో తీసుకెళ్ళినా కానీ చెక్ చేయలేరు ప్రాపర్గా. అతను ప్రిస్కింగ్ చేశారు కానీ త్వరగా ప్రిస్కింగ్ చేయకపోవడంతో అతను ఎంటర్ అయ్యాడు. అదే నిజంగా ఒకవేళ ఉగ్రవాది అయి ఉంటే అతను ఏదైనా విధ్వంసం సృష్టిస్తే అల్లకల్లోలం అయి ఉండేది. అంతేకాకుండా మిగతా మా వాళ్ళు ఇంకా ఇద్దరు కూడా చాకు తీసుకొని కూడా వాటితో వచ్చారు. అదే టెర్రరిస్టులు కానీ లేకపోతే ఏదన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ వచ్చి ఎవరినైనా పైన దాడి చేసిరనుకో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ఈ సిటీ సెంట్రల్ మాల్లో ఇది ఈ వీళ్ళు సెక్యూరిటీ భద్రతా లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి. సికింద్రాబాద్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎండ వేయడానికి చెక్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. భానుడి భగకు వాహనదారులు ఇబ్బందులు పడుతుండడం చూసి ట్రాఫిక్ కూడల్స్ వద్ద పరదాలు ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు స్టాఫ్ లైన్ వద్దే తమ వాహనాలను నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల చర్యపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా సిటీలో అన్ని కూడళ్ల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ రానుందని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ చేసిన సర్వేతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎదురుగాలి వీస్తుందో అంచనాకొచ్చిన పార్టీలు అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు హంగ్ అవకాశాలే లేవని, తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. బీజేపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పాలన చూశారు, తమకు ఒకసారి అధికారం ఇవ్వండి అనే నినాదంతో కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం సాగిస్తున్న జేడీఎస్ 113 స్థానాల్లో గెలుపొందడమే తమ టార్గెట్ అని చెప్పారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు తెలుగు రాష్ట్రాల నేతలు జలక్కిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు వారు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేటీఆర్, ఇటీవల జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామిలను కలిసి మద్దతు పలికారు. తెలుగు ఓటర్లు, రాష్ట్ర ప్రజలు జేడీఎస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో జేడీఎస్ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో కర్ణాటక ఎన్నికల్లోనూ ఇది ప్రభావం చూపిస్తోంది. బీజేపీకి తెలుగు సెగ గట్టిగానే తగలబోతోంది. ప్రత్యేక హోదా నిరాకరణ, విభజన హామీల అమలుకు నోచుకోకపోవడం వంటి కారణాలతో కర్ణాటకలోని ఆంధ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సిక్కిం ముఖ్యమంత్రి, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చామ్లింగ్ అరుదైన ఘనతను పొందారు. భారత్లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన వారి జాబితాలో ఆయన చేరిపోయారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు రికార్డును అధిగమించారు. జ్యోతి బసు మొత్తం 23 సంవత్సరాల 4 నెలల 17 రోజులు సీఎంగా పనిచేశారు. అయితే పవన్ కుమార్ చామ్లింగ్ సీఎం పదవి చేపట్టి ఆదివారం నాటికి 24 ఏళ్లు నిండాయి. దీంతో దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా ఆయనకు గుర్తింపు లభించింది. కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.
సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ నిరుద్యోగ యువతకు ఉచిత సలహా ఇచ్చారు. త్రిపుర వెటర్నరీ కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ముద్రా యోజన కింద బ్యాంకుల నుంచి రుణాలు పొంది స్వయం ఉపాధి పొందాలని విప్లవ్ సూచించారు. కొన్ని రోజుల క్రితం మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని వ్యాఖ్యానించిన విప్లవ్ ఆ వెంటనే డయానా అందం గురించి ఆ మర్నాడే మెకానికల్ ఇంజనీర్లు సివిల్ సర్వీసెస్ కు పనికిరారని ఇలా వరుసబెట్టి ఏదో ఒక అంశం మీద వివాదాస్పదంగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విప్లవ్పై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తరచుగా చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల 2న ఢిల్లీకి వివరణ ఇవ్వనున్నారు విప్లవ్. ఉభయ కొరియా దేశాధినేతల మధ్య జరిగిన చారిత్రక సమావేశం అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల సమావేశం పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేశామన్న మూన్ కొరియా ద్వీపకల్పంలో అణ్వాస్త్ర ఆయుధీకరణకు అమెరికాతో కలిసి పనిచేసేందుకు సమ్మతిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో ట్రంప్ సమావేశం కానున్నట్లు వివరించారు. మరోవైపు జపాన్ ప్రధాని షింజో అబేతోను మూన్ ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని షింజో అబే ఆకాంక్షించారని మూన్ తెలిపారు. జపాన్తో చర్చలు జరిపేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నట్లు షింజో అబేకు మూన్ జే ఇన్ తెలియజేశారు. ఉభయ కొరియాల అణు నిరాయుధీకరణలో భాగంగా అణు పరీక్షల కేంద్రాన్ని మేలో మూసివేయాలని నార్త్ కొరియా అధినేత కిమ్ నిర్ణయించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో జరిపిన చర్చల్లో కిమ్ ఈ మేరకు హామీ ఇచ్చినట్లు సియోల్ వర్గాలు వెల్లడించాయి. అణు పరీక్షల కేంద్రాల కార్యకలాపాలు సాగించేందుకు అనువుగా లేనందునే మూసివేస్తున్నారనే విమర్శలను కిమ్ తోసిపుచ్చారు. అణు పరీక్షల కేంద్రాన్ని మూసివేసే ఘట్టాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాక ఆ ప్రక్రియను నేరుగా చూసేందుకు దక్షిణ కొరియా అమెరికా నిపుణులను అనుమతిస్తామని కిమ్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిపే చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా షూటింగ్ లో గాయపడ్డారు. ఆమె అమెరికన్ టెలివిజన్ సర్వీస్ సిరీస్ క్వాంటికోలో నటిస్తున్నారు. ప్రస్తుతం 3వ సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఆమె ఎస్బీఐ ఏజెంట్ అలెక్స్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్ షూట్లో గాయపడ్డానని ప్రియాంక ట్వీట్ చేశారు. షూటింగ్లో నా మోకాలికి గాయమైంది, సెట్లో నాతో పాటు వైద్యుడు ఉండాల్సి వస్తోంది, మరో 3 వారాల పాటు నా మోకాలికి బ్యాండేజ్ అలానే ఉండాలి అని ట్వీట్ చేశారు.